ఈ వీడియోలో మనం రీసెంట్గా కామెంట్ సెక్షన్లో ఒక అబ్బాయి అడిగాడు ఏ ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి, ప్లానింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి అని. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్కి 10th క్లాస్లో ఈక్వల్ వెయిటేజ్ ఉంది. అంటే ప్రతి సబ్జెక్టు ఈక్వల్ ప్రయారిటీ, అంటే ప్రతి దానికి సేమ్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ప్రతి దానికి మనం సేమ్ టైం స్పెండ్ చేయాలి. ఓకేనా? ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సబ్జెక్ట్కి సేమ్ టైం ఇవ్వండి. ఓకేనా? డైలీ ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ప్రతిరోజు 1 అవర్ కనుక ప్రతి సబ్జెక్ట్కి మీరు స్పెండ్ చేయగలిగితే, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 1 అవర్ డైలీ స్పెండ్ చేయగలిగితే మీరు మీ టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నిటిని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఒక్కొక్కరికి కొన్ని సబ్జెక్ట్స్ చాలా కష్టంగా ఉంటాయి, ఇంకొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ కనుక మీకు కష్టం అనిపిస్తే ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం స్పెండ్ చేసి నేర్చుకోండి ఆ సబ్జెక్ట్ని. ఓకేనా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి సబ్జెక్ట్ మీకు చాలా బాగా లైఫ్లో ఉపయోగపడుతుంది. ఏదో నేర్చుకుంటున్నామనే ఫీలింగ్తోనే మీరు చదవండి. ఓకేనా? ఏది వేస్ట్ పోదు. కేవలం మార్క్స్ కోసం మాత్రం చదవకండి, ఇంట్రెస్ట్తో ఈ విద్య అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనే ఫీలింగ్తోనే చదవండి. ఈ వీడియోలో చెప్పిన 2 పాయింట్స్ ఏంటివి? ఫస్ట్ది డైలీ 1 అవర్ ప్రతి సబ్జెక్ట్ చదవండి. ఓకేనా? నెక్స్ట్ది మీకు ఏదన్నా సబ్జెక్ట్ కష్టం అనిపిస్తే ఆ సబ్జెక్ట్ మాత్రం కొంచెం ఎక్కువ టైం చదవండి. ఓకేనా? ఈ వీడియోలో విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.